కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ లో ప్రకాశం జిల్లాను కలపవద్దని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగించారు. కోర్టు భవనాల నుండి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ లో రాస్తా రోకో చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఠాగూర్, గౌరవ రమేష్ బాబు మాట్లాడారు. ప్రకాశం జిల్లాను అమరావతిలోని హైకోర్టులోనే కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ లో కలపాలని తీసుకున్న అకస్మాత్ నిర్ణయం విరమించుకోవాలన్నారు. కర్నూలుకు వెళ్లాలంటే కక్షిదారులు, న్యాయవాదులకు చాలా వ్యయ ప్రయాసంతో కూడిదని పేర్కొన్నారు. 10 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. జిల్లాకు అతి దగ్గరలో ఉన్న అమరావతికి 2 గంటల్లో చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. మార్చి 1 వరకు కోర్టు విధులను బహిష్కరిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ శేషగిరిరావుకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో విభజన అయి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతికి వచ్చి ఎంతో చేరువలో మనకు అందరికీ వచ్చిందని ఎంతో ఆనందంగా ఉన్న విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, న్యాయవాదుల్ని కన్సల్ట్ చేయకుండా ప్రకాశం జిల్లాను కర్నూలు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తూ ప్రకాశం జిల్లాను కలుపుతున్నారు. ఈ ప్రకాశం జిల్లాను హైకోర్టు బెంచ్లో కలపడం వల్ల మనకి 2 గంటల్లో న్యాయం పొందే సామాన్య కక్షిదారులు 6 గంటలు 7 గంటలు వ్యయ ప్రయాసాలు పెట్టి ఖర్చుతో కర్నూలుకు వెళ్ళి రావటం అనేది చాలా శోచనీయమైన విషయము. ఇది కక్షిదారులకు అందరికీ ఇబ్బంది కలగజేస్తుంది. పక్కలో ఉన్న ఎక్కడో మన దగ్గరలో ఉన్న అమరావతిని కాదనుకొని ఇది కర్నూలు బెంచ్ని, ప్రకాశం జిల్లాను కర్నూలు బెంచ్లో కలపడం అనేది చాలా గర్వించే విషయం. దీన్ని మేమంతా ఖండిస్తూ ఉన్నాము. ఇది న్యాయవాదుల ఒక్క విషయమే కాదు, కక్షిదారులకు అందరికీ ఇబ్బంది కలిగే విషయము. సామాన్య కక్షిదారుడు 100 రూపాయలు తీసుకొని హైకోర్టుకు వెళ్ళి సాయంత్రం లోపు ఇంటికి చేరగలిగితాడు ప్రకాశం జిల్లాలో ఉన్న కక్షిదారుడు. ఇప్పుడు అదే కర్నూలుకు వెళ్ళాలి, రావాలి అంటే 6 గంటలు 7 గంటలు వ్యయ ప్రయాసాలు కూడి ఖర్చుతో వెళ్ళి రావడం అనేది కుదరని విషయం. కాబట్టి కక్షిదారులందరి తరఫున కూడా ప్రకాశం జిల్లాను కర్నూలు బెంచ్లో కలపొద్దు అని డిమాండ్ చేస్తూ మేము నిన్నటి నుంచి నిరాహార దీక్షలు మొదలు పెట్టాము. రేపు సోమవారం నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు మొదలు పెడుతున్నాము. అలాగే ప్రభుత్వానికి మా యొక్క వైఖరిని తెలియజేస్తూ ఎంఆర్ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అలాగే ఈరోజు బైక్ ర్యాలీగా ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. ఏదో పండగ చేసుకున్నారు అమాయక జనం అని అనుకుంటే కుదరదండి. జనాలు చాలా తెలివిగలవాళ్ళు. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ భూములకి రేట్లు రావడానికి, వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ఆ రాజధానిలో పెట్టాల్సినటువంటి హైకోర్టు బెంచ్ని తీసుకుపోయి కర్నూలులో పెట్టడం అనేది ఎంత అవివేకము. ఇది ప్రభుత్వ దృష్టికి ప్రజలే తెలియజేస్తారండి. ఇది మా స్వార్థంతో చేసేటువంటి ప్రక్రియ కాదు. మేము ఏ కోర్టులోకి వెళ్ళైనా వాదించుకోవచ్చు. మెడ్రాస్ కోర్టుకి వెళ్తాం, విజయవాడ కోర్టుకి వెళ్తాం, అమరావతి కోర్టుకి వెళ్తాం, కర్నూలు కోర్టుకి వెళ్తాం, నంద్యాల కోర్టుకి వెళ్తాం. కానీ బెంచ్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కర్నూలులో పెట్టడం అనేది చాలా దారుణం. దీనికి మేము ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతామండి. ఏదో తెలియదు కదా జనాలు కదా అని అనుకుంటున్నారేమో. కేవలం ఇది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 8,000 మంది జనాభా ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో, ఈ గుంటూరు జిల్లాలో, ఈ కృష్ణా జిల్లాలో. ఇవన్నీ పోయి ఎక్కడో ఉన్న కర్నూలులో పెట్టడం ఏంటండి బాబు బెంచ్ని అక్కడ కలపాలి అనుకోవడం అనేది అవివేకం. సో దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. కర్నూలు పోవాలి అంటే 2 రోజుల ప్రయాణం, అలాగే తిరిగి రావాలంటే 2 రోజుల ప్రయాణం. ఇది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీన్ని మేము హర్షించాం.